హిస్టారికల్ ఫిలిం రుద్రమదేవిలో ద వారియర్ క్వీన్ గా త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి రుద్రమదేవి అలియాస్ అనుష్క. సో ఇంతకుముందే రుద్రమ రథం ని లాంచ్ చేశారు, ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మరి ఈ సందర్భంగా తనతో కాసేపు మాట్లాడదాం. అనుష్క హాయ్. హాయ్. ఓకే, పురాణాల్లో మనకి మాయబజార్ లాంటి ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటే రథాలు అనేవి కామన్గా జరిగేవి. అంటే మనకి సినిమా ప్రమోషన్ గాను ప్రచారాలకు సంబంధించి ఆ ఊర్లో వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియాలి అంటే సో ఇటువంటి రథాలు ఇటువంటివన్నీ యూజ్ చేసేవాళ్ళు. కానీ నేనెప్పుడూ కూడా ఇటువంటి రథాన్ని నా కెరీర్లో ఉండగా ఎప్పుడు నేను ఇలా లాంచ్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు కూడా నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా మీ ముందు సినిమాలకి ఇటువంటి రథం ఎప్పుడైనా యూజ్ చేయడం జరిగిందా? డెఫినెట్లీ లేదు. ఈరోజు మీరు చెప్తున్నప్పుడే నాకు అంత నాలెడ్జ్ తెలిసింది దాని గురించి ఆల్సో. ఓకే. అండ్ ఐ థింక్ ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు సినిమాలో. సో అప్పుడు నేను ఎక్కువ ఫిలిమ్స్ కూడా చూడలేదు. సో ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ఇది వెరీ బ్యూటిఫుల్, వెరీ నోబుల్ థాట్ ఇలాంటి లాంచ్ చేయడం. అండ్ ఐ ఫీల్ ఇఫ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ ఎక్సైటెడ్. గుణశేఖర్ గారు ఫస్ట్ మీకు ఏం చెప్పారు, ఇలా రథం ఉంటుంది అని చెప్పారా, లేకపోతే ఏంటి, వాట్ డిడ్ ద ఇంట్రొడక్షన్ డిడ్ హి గివ్? రథం ఉందని చెప్పారు, బట్ నేను వచ్చినప్పుడు రథం వాస్ కవర్డ్. సో యాస్ అండ్ వెన్ అందరూ మన ఆడియన్స్ అందరూ చూసినప్పుడు కూడా నేను కూడా చూసాను. అండ్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ వాస్ స్పీచ్లెస్. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా గ్రాండ్ గా, అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంది. నేను కూడా చూసినప్పుడు కవర్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటిది అంటే ఒక సాధారణమైన బస్సుని ఇంత గ్రాండ్గా, అంత అందంగా అని కూడా చెప్పలేము, ఇంత గ్రాండ్గా ఒక డిఫరెంట్ లెవెల్లో దాన్ని డిజైన్ చేశారు. నిజంగా డిజైన్ చేసిన వాళ్ళకి కూడా మనము నిజంగా మూవీ అన్ని షేడ్స్ ఒక దాంట్లోనే కనిపిస్తుంది. రుద్రమదేవి టైంలో మన కాకతీయ డైనెస్టీ సౌత్ ఇండియన్ రూల్ చేస్తున్నారని అందరికి తెలుసు. సో ఈ రోజు మన రథం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అండ్ గో తెలంగాణ మొత్తం అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ఐ ఫీల్ లైక్ రుద్రమదేవి లైక్ యాజ్ ఇఫ్ షీస్ ట్రావెలింగ్. తనకి మక్కువ ఇంకా పోలేదండి, ఆ ప్లేసెస్కి ఇంకా వెళ్ళాలి అనుకుంటుంది. కాబట్టి నాకు తెలిసి దేవుడు ఈ విధంగా, అంటే గుణశేఖర్ గారి మైండ్లో కలా దూరి ట్రావెల్ చేయాలనుంది కదా మీకు. ఎస్, సినిమా మాత్రమే కాదు మిమ్మల్ని ఇలా కూడా మేము ట్రావెల్ చేస్తాము అని డిజైన్ చేసినట్టుగా అనిపించింది నాకు బేసిక్గా. ఎస్, మీరు పాత సినిమాలు చూడలేదు అన్నారు కాబట్టి ఇలాంటివి మనం చాలా చూసాం యాక్చువల్లీ. సో మీరు ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది, అంటే నాట్ ఇన్ దిస్ పర్టికులర్లీ, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందులో క్రూ కాస్ట్ అందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళినప్పుడు మన రథం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇట్ కీప్ ఫాలోయింగ్ అస్. అగైన్ ఇట్ ఫీల్ లైక్ హోమ్. ఫీల్ లైక్ హోమ్. సో అందరు ఆర్టిస్ట్ హ్యాపీగా కూర్చుని దే కెన్ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ టైమ్ కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్ గా సంథింగ్ విచ్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫర్ చిల్డ్రన్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్క స్టేట్ లో, స్మాల్ టౌన్స్ లో, విలేజెస్ లో వాళ్ళకి ఎక్సైటింగ్ ఉంటుంది.
అండ్ ఈ రథాన్ని చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకా ఇంకా పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ మేము పిల్లల గురించి చెప్పాము. యాక్చువల్లీ నేను హంస నందిని గారు కోస్టర్ యాక్చువల్లీ మేము చూసినప్పుడు మేము కూడా పిల్లల్లాగా దీంతో సెల్ఫీ తీసుకోవాలని వీవర్ అనుకుంటా ఇంతకు ముందే చూసాను నేను. ఎస్, సో సెల్ఫీ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిన రోజుల్లో ఇటువంటి రథాన్ని గుణశేఖర్ గారి కాన్సెప్ట్ అలా బయటకు వచ్చి ఇంట్రొడ్యూస్ చేశారు, అనుష్క గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సూపర్.